Hi friends, welcome back to Telangana Movement by Ambition Study Circle. మీరు ఇక్కడ చూస్తున్నట్లుగా ఇది ఆరో వీడియో ఈ సిరీస్లో. సో ఐ హోప్ యువర్ ఆల్ ప్రిపేరింగ్ వెరీ వెల్ ఫర్ ది ఎగ్జామినేషన్స్. సో ఈరోజు పేపర్లో న్యూస్ వచ్చినట్లుగా గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇంకాస్త డిలే అయ్యే అవకాశం కనబడతా ఉంది. అది జోనల్ వ్యవస్థ రద్దు చేయడం వల్ల ఇంకా ఒక క్లారిటీ అనేది రాలేదు ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది అని. దాని విషయం కంప్లీట్గా మర్చిపోయి మనము ఈ టైంలో అట్లీస్ట్ 3-4 అవర్స్ పర్ డే మన ప్రిపరేషన్కి టైం కేటాయించుకుంటే ఆన్ ద డౌన్ సైడ్ నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం ఎగ్జామ్కి రెడీగా ఉండొచ్చు. ఓకే, లెట్ అస్ స్టార్ట్ విత్ అవర్ క్వశ్చన్స్. ఫస్ట్ క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ ఎ రీఫార్మ్ ఆఫ్ సాలార్జంగ్. కింద సాలార్జంగ్ 1 యొక్క రీఫార్మ్స్ ఇవ్వడం జరిగింది. అందులో ఏది సాలార్జంగ్ ప్రవేశపెట్టినటువంటి రీఫార్మ్ కాదు అంటే, ద మిడిల్ మెన్ దట్ వర్ దేర్ బిట్వీన్ ద గౌట్ అండ్ ద పేజెంట్స్ వర్ రిమూవ్డ్. అంటే అప్పుడు రెవెన్యూ ఫార్మింగ్ ఉంటుండే, ఆక్షన్ సిస్టమ్ ద్వారా రెవెన్యూ ఫార్మింగ్ వ్యవస్థ నడుస్తుండే. రెవెన్యూ ఫార్మింగ్ అంటే రెవెన్యూ కలెక్షన్ అన్నట్టు. సో అది ఆ మిడిల్ మెన్ అనేది తొలగించబడ్డారు. వాళ్ళు తొలగించబడి అవల్ తాలూక్దార్ అని తాలూక్దార్స్ని నియమించారని చెప్పి చూసినాం మనం ఇంతకుముందు. సో ఇది కరెక్టే. సో 3-మెంబర్డ్ రెవెన్యూ బోర్డ్ వాజ్ ఎస్టాబ్లిష్డ్. మనం చూసినట్లుగా ఇంతకుముందు 1864లో సాలార్జంగ్ రెవెన్యూ బోర్డ్ని ఏర్పాటు చేశాడు. 1865లోనేమో జిలాబందీ సిస్టమ్ని ఏర్పాటు చేశాడు. 1864లో రెవెన్యూ బోర్డ్ని ఏర్పాటు చేశాడు. సో ఈ రెవెన్యూ బోర్డులో 3 మెంబర్స్ ఉండేవాళ్ళు. ఇది కూడా కరెక్టే. రిమూవ్డ్ అబౌట్ 1000 ఎంప్లాయీస్ హూ ఆర్ డ్రాయింగ్ హయ్యర్ సాలరీస్. చాలా ఎక్కువ సాలరీస్ డ్రా చేస్తున్నటువంటి 1000 ఎంప్లాయీస్ వరకు కూడా తొలగించడం జరిగింది. ఇది కూడా కరెక్టే. సో స్టార్టెడ్ యాక్సెప్టింగ్ గ్రెయిన్స్ ఫర్ ద ట్యాక్స్ ఇన్స్టెడ్ ఆఫ్ క్యాష్. అంటే క్యాష్కి బదులుగా ధాన్యాన్ని తీసుకునే వాళ్ళు ట్యాక్స్గా అనేది అతను ఇంట్రొడ్యూస్ చేయలేదు. సో దీని ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే అవుతుంది. గుర్తుపెట్టుకోండి, సాలార్జంగ్ క్యాష్కు బదులుగా ధాన్యంను తీసుకోవడం ట్యాక్స్ కొరకు అనేది అతను ఇంట్రొడ్యూస్ చేయలేదు. నెక్స్ట్ క్వశ్చన్, ద మున్ననార్ ప్రిజన్ దట్ ఈస్ ఫేమస్లీ నోన్ యాజ్ హైదరాబాద్ కాలాపాని వాజ్ లొకేటెడ్ ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిస్ట్రిక్ట్స్. అయితే కాలాపాని అనేది ఇది అండమాన్ దీవుల్లో ఉంది. ఇది చాలా నోటోరియస్ ప్రిజన్ అండమాన్ దీవుల్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో. చాలా అంటే కఠినమైనటువంటి రాజకీయ ఖైదీలను ఇక్కడికే పంపించేవాళ్ళు అనమాట, అండమాన్కి పంపించేవాళ్ళు. అక్కడ శిక్షలు కూడా చాలా అమానవీయంగా ఉండేటివి. సో హైదరాబాద్ కాలాపాని అని మున్ననార్లో ఉన్నటువంటి ప్రిజన్ని అనేవారు. సో అది ఎక్కడుంది? అది ఎక్కడుందంటే మహబూబ్ నగర్ జిల్లాలో ఉంది. మహబూబ్ నగర్ జిల్లాలో నల్లమల అడవుల్లో అమ్రాబాద్ దగ్గర ఉన్నది మున్ననార్ అనే విలేజ్లో. సో ఇక్కడ కూడా వాటర్ చాలా పొల్యూటెడ్గా ఉండేటి, శిక్షలు కూడా చాలా కఠినంగా ఉండేటి అనమాట. సో అందుకే దీన్ని హైదరాబాద్ కాలాపాని అని చెప్పి పిలిచేవాళ్ళు. గుర్తుపెట్టుకొని మన్ననూర్ మహబూబ్ నగర్ జిల్లాలో. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద ఆథర్స్ ఆఫ్ ది సోషల్ ప్లే మా భూమి విచ్ డిస్క్రైబ్స్ ది అట్రాసిటీస్ ఆఫ్ విష్ణూరు ల్యాండ్ లార్డ్స్. ఎవరు ఈ మా భూమి అనేటువంటి ఈ సోషల్ ప్లేని, సాంఘిక నాటికని ఎవరు రాశారు అని అంటే, శుంకర సత్యనారాయణ, వాసిరెడ్డి భాస్కర్ రావు అనే ఇద్దరు రచించారు దీన్ని. ద ఆన్సర్ ఈస్ బి అండ్ సి. నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఆర్య సమాజ్ ఇన్ హైదరాబాద్ స్టేట్. హైదరాబాద్ స్టేట్లో ఆర్య సమాజ్ యొక్క రోల్ చాలా పెద్దదండి. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్లో మెజారిటీ హిందూస్ ఉండేవాళ్ళు, అబౌట్ 88% హిందూస్ ఉండేవాళ్ళు. అయితే మైనారిటీ అయినటువంటి ముస్లిమ్సే హైదరాబాద్ స్టేట్ని రూల్ చేస్తూ ఉండే. సో ముస్లిం రూలర్స్ చాలా పక్షపాత ధోరణితో వ్యవహరిస్తూ ఉండే. సో ఆ టైంలో ఆర్య సమాజ్ వాళ్ళు చాలా చేశారు, నిజాంకి వ్యతిరేకంగా చాలా మూమెంట్స్ చేశారు. మన ఫెస్టివల్స్, హిందూ ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోవడం ఇట్లాంటివి, వాళ్ళకు వ్యతిరేకంగా పత్రికలు నడపడము, మళ్ళీ ఇండియన్ హైదరాబాద్ స్టేట్ ఇండియన్ యూనియన్లో జాయిన్ అవ్వడం కూడా ఆర్య సమాజ్ వాళ్ళ రోల్ పెద్దది. సో ఆర్య సమాజ్ గురించి కొంచెం బ్రీఫ్గా ఇక్కడ చూడాలనుకుంటే, అది 1875లో ఏర్పడ్డది బ్రిటిష్ ఇండియాలో. హైదరాబాద్ స్టేట్లో హైదరాబాద్ స్టేట్కి ఎప్పుడు వచ్చింది ఆర్య సమాజ్ అని అంటే,
ఎగ్జాక్ట్లీ 17 ఇయర్స్ తర్వాత వచ్చింది, గుర్తుపెట్టుకోండి. 17 ఇయర్స్ తర్వాత అంటే 1892లో ఆర్య సమాజం హైదరాబాద్ స్టేట్కి రావడం జరిగింది. సో అంటే ఆఫ్టర్, దీన్ని గుర్తుపెట్టుకోవాలంటే మేజర్ అయిన తర్వాత వచ్చింది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు, 17 ఇయర్స్ తర్వాత. సో దానికి ఫస్ట్ ప్రెసిడెంట్ ఎవరు అని అంటే పండిట్ కమతా ప్రసాద్ జీ మిశ్రా. ద ఆన్సర్ ఇస్ బి. అంటే దీన్ని కూడా గుర్తుపెట్టుకోవడానికి ఒక థంబ్ రూల్ ఏంటంటే, ఈ ప్రథమ ప్రెసిడెంట్ ప్రసాద్, ప్ర అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. హూ వాజ్ ది ఆథర్ ఆఫ్ ద బుక్ ఆకునూరు మాచిరెడ్డిపల్లి దురాగతాలు? ఇక్కడ ఆకునూరు మాచిరెడ్డిపల్లి అనేటివి రెండు విలేజ్లు అండి. ఇవి జనగామ తాలూకాలో, అప్పుడు వరంగల్ జిల్లాలో ఉండేటి. సో ఇక్కడ ఒక చాలా పెద్ద ఇన్సిడెంట్స్ జరిగినాయి ఈ విలేజెస్లో. ఆ ఇన్సిడెంట్స్ ఏంటంటే, ఈ రెవెన్యూ ఆఫీసర్స్ ట్యాక్స్ కలెక్ట్ చేయడం కోసం ఈ విలేజెస్ని విజిట్ చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి రైతులు తిరగబడతారు. మేము ట్యాక్స్ కట్టము అని చెప్పేసి తిరగబడ్డప్పుడు వాళ్ళు పోలీస్ ఫోర్స్తోని మళ్ళీ వచ్చేసి అక్కడ చాలా అమానవీయంగా ప్రవర్తించడం జరుగుతుంది అన్నట్టు. అంటే వాళ్ళు అక్కడ ఆస్తి నష్టం చేస్తారు, ఇళ్లను అంటే మగవాళ్ళని కొట్టడము, ఆడవాళ్ళని రేప్ చేయడము, ఇట్లాంటివన్నీ జరుగుతాయి అన్నట్టు ఈ రెండు విలేజెస్లో. ఇది ఈ సంఘటన దేశవ్యాప్తంగా కూడా దుమారం లేపుతుంది. అప్పుడు గాంధీజీ దగ్గరికి కూడా వెళ్తుంది ఈ ఇన్సిడెంట్ న్యూస్. ఈ వెళ్ళినప్పుడు ఆయన పద్మజా నాయుడిని ఎంక్వైరీ కోసం పంపిస్తాడు అన్నమాట. ఈ తెలంగాణ ప్రాంతంలో ఈ ఎంక్వైరీ కోసం పంపిస్తాడు అన్నట్టు ఈ రెండు విలేజెస్లో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్స్ని ఎంక్వైరీ చేయమని పద్మజా నాయుడు. పద్మజా నాయుడు ఎవరంటే సరోజినీ నాయుడు యొక్క కూతురు అని. సో ఇంకొకటి విషయం ఏంటంటే, ఈ ఇన్సిడెంట్స్ గురించి మొత్తం త్రూ అవుట్ ఇండియా తెలియాలి అని చెప్పేసి అప్పుడు బాంబే స్టేట్కి వెళ్తాడు ఎవరు, రావి నారాయణ రెడ్డి వెళ్తాడు. రావి నారాయణ రెడ్డి వెళ్ళి అక్కడ ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేసేసి అందరికీ తెలియజేస్తాడు అనమాట ఈ ఇన్సిడెంట్ని. సో ఇవన్నీ ఈ ఫ్యాక్ట్స్ అన్ని గుర్తుపెట్టుకోవాలి. ఇన్సిడెంట్కి సంబంధించి గాంధీజీ ఎవరిని పంపించాడు అంటే పద్మజా నాయుడిని. ఎవరు బాంబే వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇచ్చారు ఈ ఆకునూరు మాచిరెడ్డిపల్లి ఇన్సిడెంట్ మీద అంటే రావి నారాయణ రెడ్డి. మరి ఈ ఆకునూరు మాచిరెడ్డిపల్లి దురాగతాలు అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే, ఇట్స్ నన్ అదర్ దాన్ దేవులపల్లి వెంకటేశ్వరరావు. దేవులపల్లి వెంకటేశ్వరరావు అప్పుడు కమ్యూనిస్ట్ పార్టీ తెలంగాణ సాయుధ పోరాటంలో చాలా ప్రప్రదమైనటువంటి నాయకుడైన ఇతను చాలా బుక్స్ కూడా రాయడం జరిగింది. ఇతను రాసినటువంటి ఇంకొక ప్రధానమైన పుస్తకం తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం, అది కూడా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణ ప్రజల సాయుధ పోరాటం. సో ఈ రోట్ సెవరల్ అదర్ బుక్స్ ఆల్సో. సో ఎలాంగ్ విత్ దాట్ ఈ రోట్ ఆకునూరు మాచిరెడ్డిపల్లి దురాకథాలు ఆల్సో. ఓకే, క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కన్స్ట్రక్షన్స్ టుక్ ప్లేస్ డ్యూరింగ్ ది రూల్ ఆఫ్ ఉస్మాన్ అలీ ఖాన్? ఈ చివరి నిజామైనటువంటి ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో ఏ కన్స్ట్రక్షన్స్ జరిగినాయంటే, గండిపేట లేక్ అతని కాలంలోనే జరిగింది. దీనికే ఇంకొక పేరు ఉస్మాన్ సాగర్ అని, ఆయన పేరు మీదనే పెట్టుకున్నారనమాట ఇది. నెక్స్ట్ హిమాయత్ సాగర్ అంటే అతని యొక్క యంగెస్ట్ సన్ పేరు మీద పెట్టారు. హిమాయత్ అలీ ఖాన్ ఆయన పేరు మీద హిమాయత్ సాగర్ పెట్టారు. ఈ రెండు లేక్స్కి అప్పుడు హైదరాబాద్ సికింద్రాబాద్కి డ్రింకింగ్ వాటర్ సప్లై అవుతూ ఉండే. సో నిజాం సాగర్ ఇదేమో మంజీరా నది పైన కట్టారు. మంజీరా నది గోదావరి నదికి ఉపనది, ఇట్స్ ఎ ట్రిబ్యూటరీ ఆఫ్ గోదావరి రివర్. సో దానిపైన నిజామాబాద్ జిల్లాలో కట్టారు నిజాం సాగర్ని. ఈ మూడు కూడా ఉస్మాన్ అలీ ఖాన్ టైంలోనే కట్టడం జరిగింది. సో ద ఆన్సర్ ఈస్ డి, ఆల్ ది అబౌవ్. నెక్స్ట్, హైదరాబాద్ స్టేట్ ఈజ్ అన్ ఎనార్మస్ జైల్. ఈ స్టేట్మెంట్ ఎవరు ఇచ్చారు, ఆర్య సమాజ్ లీడర్ అయినటువంటి ఏ లీడర్ ఇచ్చారు ఈ స్టేట్మెంట్? అంటే హైదరాబాద్ రాజ్యం ఒక సువిశాలమైనటువంటి చెరసాల అని చెప్పి అన్నది ఎవరు అని అంటే పండిట్ నరేంద్రజీ. చాలా ప్రముఖమైన వ్యక్తి ఆర్య సమాజ్లో. ఇతను ఆర్య సమాజ్కి ప్రెసిడెంట్గా కూడా చేయడం జరిగింది. సో ఈయన గురించి చెప్పాలంటే, అప్పుడు ఆర్య సమాజ్ వాళ్ళు వైదిక్ ఆదర్శ్ అని చెప్పేసి ఒక వీక్లీ నడిపిస్తూ ఉండే. ఆ వీక్లీలో నిజాంకి వ్యతిరేకంగా చాలా వ్యాసాలు రాశాడు ఈయన. ఏమాత్రం కూడా భయపడకపోతూ ఉండే నిజాంకి. మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఎంఐఎం లీడర్ అయినటువంటి యార్ బహదూర్ జంగ్కి
పోటీగా ఉపన్యసించేటువంటి వ్యక్తి అప్పుడు ఎవరు అని అంటే పండిట్ నరేంద్రజీ. అట్లా అంత చాలా పవర్ఫుల్ లీడర్ ఉండు ఈయన. ఈయన ఇచ్చాడనమాట ఈ స్టేట్మెంట్, హైదరాబాద్ స్టేట్ అనేది ఒక సువిశాలమైనటువంటి చెరసాల అని చెప్పి. ఇతన్ని ఈ పండిట్ నరేంద్రజీని మనం ఇంతకుముందు చూసినాం కదా, మన్ననూర్ జైలు అని చెప్పి హైదరాబాద్ కాలాపాని అంటారని చెప్పి చూసినాము. అందులో 3 ఇయర్స్ పెట్టడం జరిగింది పండిట్ నరేంద్రజీని. అట్లా నెక్స్ట్ క్వశ్చన్, హూ వాజ్ ద లీడర్ ఆఫ్ ఆర్య సమాజ్ హూ వాజ్ కిల్డ్ ఇన్ బీదార్ జై బై గివింగ్ పాయిజన్. బీదార్ జైల్లో పాయిజన్ ఇచ్చేసి ఎవరిని చంపారు, ఏ ఆర్య సమాజ్ లీడర్ని చంపారు అంటే ది ఆన్సర్ ఈజ్ శ్యామ్ లాల్ జీ. ఈ 1938లో హోలీ సందర్భంగా హిందువులంతా ఒక ప్రొసెషన్లో పాల్గొన్నప్పుడు అప్పుడు హిందూ ముస్లింలకి మధ్యలో గొడవ జరుగుతుంది. గొడవ జరగడానికి ఆర్య సమాజ్ వాళ్ళే కారణం అని చెప్పేసి శ్యామ్ లాల్ జీని అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఇతను చాలా సిక్ అయిపోతారు అన్నట్టు. సో సిక్ అయినప్పుడు డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసినటువంటి మెడిసిన్తో పాటుగా పాయిజన్ ఇచ్చేసి చంపేస్తారు శ్యామ్ లాల్. దీన్ని బట్టి ఇప్పుడు ఆర్య సమాజ్ అనేది, ఆర్య సమాజ్ అంటే ఎంత భయపడేవాళ్ళు ముస్లిం రూలర్స్ అనేది మనకు అర్థమవుతా ఉంది. పాయిజన్ ఇచ్చేసి చంపేస్తారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ వాజ్ ద నేమ్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ కలెక్టెడ్ బై ది ల్యాండ్ లార్డ్స్ ఇన్ తెలంగాణ. తెలంగాణ ల్యాండ్ లార్డ్స్ కలెక్ట్ చేసేటువంటి ఇంట్రెస్ట్ పేరు ఏంటంటే నాగు. నాగు ఈ ఇంట్రెస్ట్ ఎట్లా కలెక్ట్ చేసేవాళ్ళంటే, వీళ్ళు ఒక బస్తా ధాన్యం ఇస్తే 6 నెలల్లో హాఫ్ బస్తా ధాన్యం ఇంట్రెస్ట్గా కలెక్ట్ చేసేవాళ్ళు అనమాట. అంటే చూడండి ఎంత దారుణం అయింది, అంటే ఒక ఇయర్లో వితిన్ 1 ఇయర్ 100% అయిపోద్ది అన్నట్టు అది. అట్లా అంటే మంత్లీ ఇంట్రెస్ట్ రేట్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ మోర్ దాన్ 8%. ఓకే ఇక్కడ చూడండి మిగతా ఆప్షన్స్ కూడా. నాగోబా అంటే, నాగోబా అంటే ఇది ఒక జాతర, గోండ్స్ కండక్ట్ చేసేటువంటి జాతర అనమాట. ఇది ఆదిలాబాద్లో చేస్తారు. ఇది సెకండ్ బిగ్గెస్ట్ జాతర, ఈ మన సమ్మక్క సారక్క తర్వాత సెకండ్ బిగ్గెస్ట్ అనమాట తెలంగాణలో. ఇంకోటి కళ్ళం. కళ్ళం అంటే ఇప్పుడు మన ధాన్యం హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఒక ప్లేస్లో తీసుకొచ్చి అక్కడ పెట్టి ఇప్పుడు వరి నుంచి వరి ధాన్యాన్ని వేరు చేయడం అట్లాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని కళ్ళం అంటారు. ఇది ఒక తెలంగాణ వర్డ్. షేరు అంటే ఇది మెజర్మెంట్, లిక్విడ్స్ని మెజర్ చేయడానికి షేరు అని చెప్పి వాడేటోళ్ళు. ఇవన్నీ తెలంగాణ వర్డ్స్. బట్ ఇక్కడ ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే మాత్రం నాగు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఉస్మాన్ అలీ ఖాన్ ఇంట్రడ్యూస్డ్ తబ్లిక్ మూవ్మెంట్. ద పర్పస్ ఆఫ్ దిస్ మూవ్మెంట్ వాజ్. తబ్లిక్ మూవ్మెంట్ అని చెప్పి ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో వచ్చింది ఇది. ఇది ఏంటంటే మాస్ కన్వర్షన్ ఆఫ్ హిందూస్ యాజ్ ముస్లిమ్స్. హిందూస్ని మాస్గా పెద్ద మొత్తంలో ముస్లిమ్స్గా కన్వర్ట్ చేయడం దీని యొక్క ఉద్దేశం అనమాట తబ్లిక్ మూవ్మెంట్. ఎవరి టైంలో వచ్చిందంటే ఉస్మాన్ అలీ ఖాన్ టైంలో. నెక్స్ట్, ద మీనింగ్ ఆఫ్ సర్బరాహి డ్యూరింగ్ నిజాం రూల్. సర్బరాహి అనేది ఒక వ్యవస్థ. దీని యొక్క మీనింగ్ ఏంటంటే గూడ్స్ సప్లైడ్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ టు ద గవర్నమెంట్ ఆఫీషియల్స్ బై ద ట్రేడర్స్. అంటే ఈ ట్రేడర్స్ దగ్గర ఉన్నటువంటి గూడ్స్ని ఫ్రీ ఆఫ్ కాస్ట్ సప్లై చేస్తూ ఉండే అనమాట. దాన్ని ఈ సిస్టమ్ని సర్బరాహి అనేవాళ్ళు. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, దట్స్ ఇట్ ఫర్ నౌ ఫ్రెండ్స్. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ప్రిపేర్ వెల్ ఫర్ ది ఎగ్జామ్స్. ఓకే, థ్యాంక్ యూ. బై బై.